వినయమే ఆభరణం విద్యకు పరమావధి వినయం వినయం వివేకం విచక్షణ మంచి ప్రవర్తన ఉన్నత విలువలు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం మనిషిని ఉన్నతుణ్ణి చేస్తాయి తలవంచి నమస్కరించేవారే అందరి దీవెనలు పొందుతారు సర్వజీవులకు వినయపూర్వకంగా చేసే సేవ సర్వేశ్వర సేవ ప్రేమ భక్తి కలబోసిన కార్యాచరణే సేవ ప్రేమలోని అనురాగ భావం భక్తిగా మారి సేవగా రూపొందుతుంది సేవించే చేతులు వినయానికి తద్వారా విజయానికి ప్రతీకలు ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అంటారు అరవింద మహర్షి ప్రవర్తనలో అణుకువ పెద్దల పట్ల గౌరవం తోటివారిపై ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటాయి నూరు సంవత్సరాలు నీతో ఉన్న నేను స్వయం నిర్ణయాలు తీసుకోలేనని లక్ష్మణుడు రాముడితో అంటాడు గోదావరి తీరంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి నీకు ఇష్టమైన రీతిలో పర్ణశాలను నిర్మించమని కోరిన రాముడితో అన్నా నీ ఆజ్ఞను పాటించడం నీ నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకంటూ ఒక ఇష్టం లేదు అంటాడు ఈ మాటల్లో లక్ష్మణుడి వినయశీలత గోచరిస్తుంది నేటి సమాజంలో తల్లిదండ్రులు ఎదిరించే స్వభావం అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు పెద్దల నిర్లక్ష్యం చెడు పరిణామాలకు దారితీస్తున్నాయి మహాభారతంలో ధర్మరాజు అగ్రజుడు తన బలహీనత జూదం కౌరవులతో పాచికలు ఆడి సర్వాన్ని కోల్పోయాడు తమ్ముళ్లను భార్యను పణంగా పెట్టి అవమానం పాలయ్యాడు అరణ్యవాసం ప్రాప్తించింది ఇన్ని అనర్ధాలను అవమానాలను సహించి పరాక్రమవంతులైన సోదరులు ధర్మరాజును అనుసరించారు గాని అవమానించలేదు వినయవంతులై తమ కష్టాలను భరించి చివరకు విజయాన్ని సాధించారు రామాయణంలో వినయానికి మారుపేరు అనతగ్గ పాత్ర సుమిత్ర తాను ముగ్గురు మహారాణుల్లో ఒకరు కైకా కౌశల్యతో సమానమైన స్థాయి కలిగినది కౌశల్య మాతృప్రేమకు కైక అహంకార పూరితంగా స్వార్థానికి లొంగారు సుమిత్ర వినయానికి తలవంచింది తన ఇద్దరు కుమారులకు వినయమనే విలువలను అందించింది లక్ష్మణుడు రాముడి సేవకు జీవితాన్ని అంకితం చేశాడు శత్రుఘ్నుడు భరతుడికి సేవలందించాడు భక్తుడు ఎప్పుడూ భగవంతుణ్ణి తన స్వామిగా ఆరాధిస్తాడు దానినే నారద భక్తి సూత్రాల్లో దాస్య భక్తిగా పేర్కొన్నారు భగవంతుడికి దాస్యం చేయాలంటే వినయ ప్రవర్తన ద్వారానే సాధ్యం అహంకారం కోపం మనిషిని పశుత్వానికి చేరుస్తాయి ప్రకృతి మనిషికి పాఠం నేర్పే ఉత్తమ గురువు చిన్న మొక్క భూమి నుంచి ఆశతో అంకురిస్తుంది రెండు రెమ్మలతో ప్రకృతిని వీక్షిస్తుంది ఒదిగిపోయి క్రమంగా ఎదుగుతుంది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని మహావృక్షమై నిలుస్తుంది బాల్యం నుంచి భవిష్యత్తుకు ఎదిగే పిల్లలకు వినయమనే పాదును చేసి సద్గుణాలనే నీరును అందించి మానవతా విలువలై కంచెగా చేసి బలాన్ని అందించడమే మనోవికాస విద్య ఎంత ఎత్తు ఎదిగినా పుష్పించడం ఫలించడం జీవరాశికి ఫలాన్ని అందించడం మానదు వృక్షం ప్రాణవాయువుతో ఊపిరిపోసి నీడలో సేద తీర్చి తాను కాలుతూ కూలిన శరీరాన్ని తనలో లీనం చేసుకుంటుంది అదే వినయశీలతకు మహాదర్పణం